బాలయ్య బాబీ కాంబినేషన్ లో వస్తున్న ఎన్బీకే 109 చరిత్ర సృష్టించేందుకైతే సిద్ధం అయిపోయిందని చెప్పవచ్చు. ముఖ్యంగా వీరిద్దరి కాంబినేషన్ లో వస్తున్నటువంటి ఈ సినిమా గురించి ప్రపంచ వ్యాప్తంగా ఉన్న బాలయ్య అభిమానులు చాలా ఈగర్ గా వెయిట్ చేస్తున్నారని మనం స్పష్టంగా చెప్పవచ్చు. ముఖ్యంగా బాలయ్య ఈ సినిమాలో ఇప్పటి వరకు కనిపించని ఒక యాక్షన్ అవతారంలో అయితే కనిపిస్తున్నాడు. ఇంతకాలం బాలయ్యలో ఉన్నటువంటి ఒక మాస్ యాంగిల్ ని మాత్రమే చూశారు. అటు ఫ్యాక్షన్ రూపంలో కావచ్చు, ఒక పోలీస్ రూపంలో కావచ్చు, ఒక గ్యాంగ్స్టర్ రూపంలో కావచ్చు, ఇది విధంగా బాలయ్య వివిధ రకాల మాస్ అవతారాలు చూశారు. కానీ ఇప్పటి వరకు ఎప్పుడు చూడని విధంగా నభూతో నభవిష్యత్తు అనే విధంగా బాలయ్య మాస్ అవతారం అయితే ఈ సినిమాలో కనిపిస్తుందని అయితే మనం స్పష్టంగా చెప్తున్నాడు. దీనికి సంబంధించి బాబీ కూడా ఒక హామీ ఇస్తున్నాడు, మీకు ఎట్టి పరిస్థితుల్లో కూడా నిద్ర మాత్రం పట్టనివ్వమనేసి కన్నార్పకుండా సినిమా మొత్తం చూసేదాకా బాలయ్య గురించి విజిల్స్ వేస్తూనే ఉంటారనేసి ఇప్పటికైతే మనకు బాబీ ఇస్తున్నటువంటి హామీని అయితే మనం గుర్తు చేసుకోవచ్చు. ఇప్పటికే బాబీ ట్రాక్ రికార్డులో మనం చూసినట్టు వాల్తేర్ వీరయ్య సినిమా ఏ విధంగా అయితే బంపర్ హిట్ అందుకుందో అంతకు మించిన హిట్ అయితే ఖచ్చితంగా ఇచ్చేందుకు వాటి బాలయ్య బాబీ కాంబినేషన్ ట్రై చేస్తుందని అయితే మనం చెప్పవచ్చు. ఇప్పటికే అనిల్ రావిపూడి కాంబినేషన్లో బాలయ్య హ్యాట్రిక్ ని పూర్తి చేసుకున్నాడు భగవంత్ కేసరి ద్వారా. ఇప్పుడు బాబీ అదేవిధంగా బాలయ్య వీరిద్దరి కాంబినేషన్ లో వస్తున్నటువంటి ఈ కాంబో సినిమా ఏదైతే ఉందో ఇది ఖచ్చితంగా బ్లాక్ బస్టర్ అందుకోవడం అయితే ఖాయంగా కనిపిస్తుంది. ముఖ్యంగా ఈ సినిమాలో పూనకాలు పుట్టించే ఒక అప్డేట్ అయితే ఇప్పటి వరకు వస్తున్నటువంటి మనం చూడవచ్చు. ఈ సినిమాలో వస్తున్నటువంటి పూనకాల లాంటి అప్డేట్లో ముఖ్యంగా మనం చూసినట్లయితే బాలయ్య బాబీ మధ్య ఉన్నటువంటి ఈ కథలో ఏదైతే బాబీ రాసుకున్నటువంటి ఈ కథలో బాలయ్యకు ఉండేటువంటి ఒక ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ ఏదైతే ఉందో అది ఇప్పటి వరకు తెలుగు స్క్రీన్ మీద ఎప్పుడు టచ్ చేయలేని ఒక కాన్సెప్ట్ తో అయితే వస్తున్నట్టు తెలుస్తోంది. ముఖ్యంగా ఇందులో వచ్చే యాక్షన్ ఎపిసోడ్స్ మరో లెవెల్ వేరే లెవెల్లో ఉంటాయని అయితే ఇప్పుడైతే ఉన్న సమాచారం బట్టి మనం తెలుసుకోవచ్చు. ముఖ్యంగా అది ఎలా ఉంటాయి అనేది ఇప్పటికైతే ఉన్న అభిమానుల టెన్షన్ ఏదైతే ఉందో అది మాత్రం మీరు సంక్రాంతి వరకు ఓపిక పట్టాల్సిందే.